हाय फ्रेंड्स नमस्ते वेलकम टू पंचरुचुलु ई वीडियो लो हेल्दी एंड टेस्टी पुदीना चटनी नी प्रिपेर चेसी चूपिस्तानु। हेल्दी पुदीना चटनी नी प्रिपेर चेसे मुंदु नादो ओक रिक्वेस्ट फ्रेंड्स, मोदटिगा मीरु मा चानल नी चूस्तुन्नट्लयिते మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి, ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి రెసిపీ మొదటిగా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు। మరి ఆలస్యం చేయకుండా పుదీనా చట్నీ ప్రిపరేషన్ ని చూసేద్దామా। మొదటిగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి కడాయి బాగా వేడయ్యాక అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము। ఆయిల్ బాగా హీట్ అయ్యాక తనలు తీసిన 15 ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాము। మీరు తినే కారమును బట్టి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకున్న ఎండుమిర్చిని గరిట సహాయంతో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। అదే కడాయిలో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసుకుందాము। పుదీనాను గరిటతో కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము। మధ్య మధ్యలో మూత తీసి గరిటతో కలుపుకుంటూ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము। पुदीना लोनी वाटर अन्नी ड्राई कावटानिकी 10 निमिषाल वरकु टाइम पड़ुतुंदी। अप्पटि वरकु गरिटतो कलुपुकुंटू चक्कगा फ्राई चेसुकोवाली। चूडंडी पुदीना चक्कगा फ्राई अयिपोयिंदी। पुदीनानु डैरेक्ट गा मिक्सिंग बौल लोकी ट्रांस्फर चेसुकुंदामु। अदे कडायिलोकी 1.5 टेबुल स्पून आयिल याड चेसुकुंटुन्नानु। క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటాస్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఆయిల్ లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 3 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకోవాలి। చూడండి టమాటాస్ చాలా చక్కగా కుక్ అయిపోయాయి। స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాస్ ను పక్కన పెట్టుకుందాము। మిక్సీ జార్కు మూత పెట్టుకొని పుదీనాను మిర్చిని కోర్స్ గా బ్లెండ్ చేసుకుందాము। ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాస్ ను యాడ్ చేసుకుందాము। అందులోనే రుచికి తగినంత salt యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైన్ గా మిక్సీ పట్టుకుందాము। పుదీనా, పచ్చిమిర్చి, టమాటాస్ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। అంతే అండి, మనకు కావాల్సిన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది। ఇందులో ఆనియన్స్ ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే। హెల్తీ అండ్ టేస్టీ పుదీనా చట్నీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి। మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।